పాలెం బస్సు దుర్ఘటన జరిగి ఏడాది గడుస్తున్న మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వమైన నిందితులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పాలెం వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు పనులు చేసిన ఎల్ఎన్టి సంస్థపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. మనమేమన్నా ఆలోచించి మానవతా దృక్పథం తోటి కాంపెన్సేషన్ పెంచి ఇచ్చే అవకాశం ఉంటే పరిశీలించాలని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆ యాక్సిడెంట్కు కారణమైన సంబంధిత యాజమాన్యం ట్రావెల్స్ యాజమాన్యం కాంపెన్సేషన్ ఇస్తని చెప్పి ఇవ్వలేదు అధ్యక్ష. 13 మందికేమి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అప్పటి అధికార పార్టీకి సంబంధించిన సభ్యుని ట్రావెల్స్ కాబట్టి కేసులు కూడా నామకే వాస్త పెట్టేసి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసిన అనేది ఒక అపోహ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యంతో ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల ఎగ్జేసి ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని. ఎందుకంటే ఇలా 46 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అధ్యక్ష. ఇది అందరికి సంబంధించిన విషయం కాబట్టి అదేవిధంగా అధ్యక్ష ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఇలాంటి సంస్థ వాళ్ళ తప్పిదాలు కూడా ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. అందుకే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న దాని మీద ఇంట్రెస్ట్ ప్రజల అవసరాల మీద లేదా అధ్యక్ష. ఇప్పటికీ మా అడ్డాకుల మండలంలో హెడ్ క్వార్టర్లో అండర్వే బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు పట్టించుకునే నాతులు లేదు అధ్యక్ష. ఇప్పటికీ 10-12 మంది యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఈ తప్పిదాల మూలంగా ఎవరైనా చనిపోతే అటువంటి నిర్మాణ సంస్థ మీద కేసులు పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు సర్వీస్ రోడ్లు లేవు, లైట్లు లేవు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు హైవే అంటే ఈ నుంచి ఆడి వరకు హైవేలో ఒకటే ప్రమాణాలు ఉండాలి అధ్యక్ష. కానీ జడ్చల వరకు ఒక కాంట్రాక్టర్ చేస్తే